చదివింది గుర్తుపెట్టుకోవడానికి టిప్స్ చెప్పండి అని. చదివింది గుర్తుపెట్టుకోవడానికి చాలా మెమొరీ టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెమొరీ టెక్నిక్స్ చెప్తాను చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియన్ ప్రియాంబుల్ చదువుతున్నారు, మన కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ చదువుతున్నారు, దానిలో సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ SSSDR, సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, దాన్ని SSSDR అలా రాసుకుని గుర్తుపెట్టుకోవచ్చు. రెండో విధానం ఏంటంటే, నేను కదలుతాను, విజువలైజ్ చేస్తాను. మనకు ఒక సినిమా చూస్తే కథ ఎలా గుర్తుంటుందో ఒక టాపిక్ కూడా అలానే గుర్తుంటుంది. ఉదాహరణకి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అందరూ నాకు కథలాగా గుర్తు, ఒక కథలు వేస్తానమాట. సో మీరు ఏదైనా చదువుతుంటే ఏదైనా వింటే దాని చుట్టూ ఒక స్టోరీ బిల్డప్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి. ఇది రెండోది. మూడోది, మీరు ఏది చదివినా దాని మీద ఫ్లో చాట్ వేసుకోండి, ఫ్లో చాట్ వేసుకోండి. నాలుగోది, మీరు ఏది చదివినా దాని మీద ఒక కార్టూన్ గీసుకోండి, ఒక కార్టూన్ ఒక బొమ్మ గీసుకోండి, పిక్చరైజేషన్ చేసుకోండి, చాలా గుర్తుంటుంది. సో చదివింది గుర్తుపెట్టడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి, సినాప్సిస్ రాసుకుని ఆ సినాప్సిస్ రివిజన్ చేసుకోవడం. రెండు, కోడ్ వర్డ్స్ పెట్టుకోవడం, దాన్ని షార్ట్ కట్లో రాసుకోవడం. మూడు, దాని మీద ఒక సినిమా కథలాగా ఒక కథని క్రియేట్ చేసి ఒక స్టోరీ బిల్డప్ చేసుకుని గుర్తుపెట్టుకోవడం. నాలుగు, ఫ్లో చాట్ వేసుకోవడం. నాలుగోది ఫ్లో చాట్ వేసుకోవడం. ఐదోది, అందుకంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు దాని మీద ఒక కార్టూన్ గీసుకోవచ్చు, మంచి చిన్న చిన్న కార్టూన్స్ బొమ్మలాగా గీసుకుని ఒకరితో ఒకరు చెప్పుకున్నట్టు, దానివల్ల ఉపయోగం ఏంటి. అండ్ ఆరోది అంతకంటే ముఖ్యం, వెన్ యూ టీచ్ సంథింగ్, మీ అమ్మకో అమ్మమ్మకో మీ నాన్నగారికో మీ టీచర్కో మీ ఫ్రెండ్స్కో మీరు ఏదైతే చదివారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చదివింది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది, మర్చిపోరు. సో 15 సంవత్సరాల క్రితం చదివిన సబ్జెక్టు పుస్తకం తీయకుండా ప్రతిరోజు చెప్తాను, పుస్తకం ఓపెన్ చేయకుండా చెప్పగలను. దానికి కారణం ఏంటి తెలుసా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే సబ్జెక్ట్ నా బ్రెయిన్లోంచి వెళ్ళదు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు చదివింది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒట్టి చదివదు లేకుండా. సో ఈ టెక్నిక్స్ పాటించండి. సో ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము అనుకున్నప్పుడు ఒక కెమెరా పెట్టుకుని ఒక సెల్ ఫోన్ పెట్టుకుని మీకు మీరే చెప్పుకోండి, అర్థం ముందు మీకు మీరే చెప్పుకోండి. సో ఇవన్నీ టెక్నిక్స్ పెట్టాలి. చదివినప్పుడు ప్రతి ఒక్కరికి బోర్ కొట్టుద్ది, గంట రెండు గంటల తర్వాత మనం చదువుతుంటే బోర్ కొడుతూ ఉంటుంది. ఆ బోర్ కొట్టినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా ఎవరికైనా చెప్పండి, లేదా మీకు మీరే ఒక వీడియో తీసుకోండి, ఫ్లో చాట్ వేసుకోండి, మెమొరీ టెక్నిక్స్ వాడండి, కొన్ని విజువలైజేషన్, కనెక్టింగ్ ద పాయింట్స్, ఒక పిక్చర్, ఒక సినిమా, ఏదో ఒక దాంతో రిలేట్ చేసుకోండి, లేదా మీరు చూసినదైనా చరిత్రతో రిలేట్ చేసుకోండి, ఈజీ గుర్తుంటాయి.